అదే ప్రభుత్వం గడిచిన ప్రభుత్వం అంటే చంద్రబాబు ఉండే టర్మ్ లో అంతా వర్షాలు లేవు. అసలు హిందూపురంలో అయితే ఎన్ని 100 ట్యాంకర్లు పెడతా అండ్రు, ప్రతి ఒక్క సామాన్యుడు ఉండే వాళ్ళు అయితే బాగుపడతా అండ్రు, లేకుండా బీదాబీదంటే ప్రతి ఒక్కటి వాటర్ సమస్య అంటే అంత సమస్య ఉండింది. అప్పుడుండే కౌన్సిలర్లు కానీ వాళ్ళు కానీ ఏమంటే ఒకటి తోలేదే 4 రాసుకుంటా అండ్రు, వాళ్ళ కౌన్సిలర్లు బాగుపడడానికి. బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాలు బాగుపడినాయి, అన్ని పథకాలు బాగుపడతా ఉన్నాయి, సమృద్ధిగా వస్తూ ఉంది. పిల్లలకి ఫీజు రిమిటము కానీ అమ్మఒడి కానీ ఆరోగ్యశ్రీ కానీ మెయిన్ ఆరోగ్యశ్రీ బాగుంది, 25 లక్షల వరకు ఉన్నాడు. ఒకవేళ నేను అప్పు చేయాల్సిన ఆరోగ్యకి అంటే నా బిడ్డలకు బాగలేకున్నా కానీ నేను అప్పు చేయాలా, ఒకవేళ గవర్నమెంట్ కూడా అప్పు చేస్తుంది అంటే నో డౌట్ ఆరోగ్యశ్రీకి. విద్య కూడా అంటే అమ్మఒడి అయ్యిండారు స్కూల్ పిల్లలకి అంటే ఇది అమ్మఒడి అయిన తర్వాత వసతి దీవెన ఫీజు రిమెంట్ టోటల్ కానీ ఉన్నాయి. ఈ పింఛన్లు 1వ తారీఖే ఇంటికి వస్తూ ఉంది. మొన్న ఏం జరిగిందంటే వీళ్ళంతా కోర్టుకు పోయి ఉద్దేశం దాంతో వాలంటీర్లంతా స్వచ్ఛందంగా వైఎస్ఆర్కి సపోర్ట్ చేస్తారని దురుద్దేశంతో వాళ్ళంతా పచ్చ మీడియా అంటే డ్రామాలతో అధ్యయన దానికి కనీసం ఎంతమంది 30 మంది చనిపోయినారు. ఇప్పుడు డయాలసిస్ పేషెంట్ అంటే వాళ్ళ ఇంటికి పోయి వాలంటీర్ ఇస్తారు, దానికి వాళ్ళు రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు, అది కూడా దుర్మార్గంగానే చర్య తీసుకుంటారు. ఎన్ని కిలోమీటర్ల దూరం పోవాలా, ఇప్పుడు సచివాలయం దాకా పోవాలంటే ఎంత బీదాసాలు పోతుంది, ఇంటింటికే బియ్యం కూడా వస్తూ ఉన్నాయి. బట్ ఈ గవర్నమెంట్లో అంటే ఇంకా కొంత దృష్టిమూర్ అప్పయింది అంటా అన్నారు. అప్పు ఎందుకు కానీ అయింది, 2 ఏళ్ళు కరోనా వచ్చింది. కరోనాలో వచ్చింటే ఇప్పుడు ఆయన అన్న ఇంట్లో ఉంటాడు, నేను ఇంట్లో ఉంటాడు, ఆఫీసర్లకు అంతా 1వ తారీఖు డబ్బులు పోతా ఉన్నాయి. అప్పుడు కరోనాలో ఒక వర్క్ చేసింది అది ఒక వాలంటీర్, పోలీసు డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ తప్ప ఏ డిపార్ట్మెంట్ పనిచేయలేదు. వాళ్ళకి ఏమో అప్లై చేసి వాళ్ళకి వేయాలి కదా, గవర్నమెంట్ కజర ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు ఆ సీట్లో ఉన్నా కానీ అప్లై చేయాలా, నేను ఉన్నాను అప్లై చేయాలా, దాన్ని కూడా కోర్టుకు పోతారా, రకరకాలుగా పోతా అంటారు. ఇప్పుడు మొన్న పింఛన్లే ఎంతమంది అల్లాడిపోయారా, ఇప్పుడు 1వ తారీఖు కూడా అదే చేస్తారు, ప్రతి ఒక్క దానికి కోర్టు అని. ఇంకోటి ఇప్పుడు ఆయన చంద్రబాబు ఉండే పేరులో 1 సెంటు భూమి ఇస్తాను లేదు, 1 సెంటు అయితే గోరీగత్తరకు అవుతుంది అంటారా, మీరు ఎక్కడైనా పోండి వాళ్ళేమో జగనన్న కాలనీలు తండ్రికోండి, ఆయన ఒక్కటి కూడా ఇవ్వలేదు. యాక్చువల్గా ఇచ్చిండే దానికంతా ఊరుగోలు ఆలోచించబడి దానికి కూడా కోర్టు. ఇప్పుడు అమరావతిలో చూసుకో, ఒక సైడ్ అయితే 10 లక్షలు 20 లక్షలు అవుతుంది, దానికి కూడా వాళ్ళ కోర్టుకు పోయి చేస్తూ ఉంటే దానికి ఏముంది, ఏ పథకం పెట్టినా కోర్టు, ఏ పథకం అయినా కోర్టు దానికుంటే. ఇంకొకటి ఊరికి ఆయన ఎప్పుడు ఆయన జీవితం అంతా డైరెక్ట్ వచ్చేలేదా, అంతా ఇండైరెక్ట్గా ఇన్పోర్ట్లోనే ఎదుర్పోర్ట్లోనే వచ్చేది ఆయన. కాబట్టి ఇంకొకటి జగనన్న సింగల్గా వస్తున్నాడు, ఓడినే గెలినా ఈయన ఎన్ని ఇంకా పార్టీలు తక్కువ ఉన్నాయి, ఇవిడ బీజేపీ టీడీపీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఎన్ని ఉంటే అన్ని కలుపుకుంటాడు, ఏమిటంటే భయమేయాలంతా నా చుట్టూ ఉన్నాను అంతే. ఏమంటే ఒక అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదంటే అభివృద్ధి లేదంటాడు, ఒక పథకం ఒక ఉద్యోగం లేదంటారు, సచివాలయ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినాడు, రైతు భరోసా రైతులకి రైతు భరోసా ఉంది, చేనేత పడతా ఉంది, ఇంకా వీళ్ళకి ఎవరికి ప్రతి కులాలకి పడతా ఉంది, ఆటోలకు పడతా ఉంది, మంగళోళ్ళకి పడతా ఉంది, సాగులకు పడతా ఉంది, 1 రూపాయి అవినీతి లేకుండా ఒక నేరుగా పట్టాను వస్తే పడతా ఉంది. అభివృద్ధి లేదంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అది అభివృద్ధి కదా, సచివాలయం ఒక సచివాలయం 2000 మందికి కలిసి ఒక సచివాలయం అంటే హిందూ ప్రాణికి వస్తానరే, ఇప్పుడు 20 ముదిరిపల్లనది ముదిరిపల్లలో ఒకటి కట్టినాడు, ఏమీ ఆరోగ్యశ్రీది వాళ్ళు అక్కడ చూస్తాడు. ఇప్పుడైతే ఖాళీగా ఉంటుంది ఆ గవర్నమెంట్ ఆసుపత్రిలో, లేకపోతే అంత గుంపులు గుంపులు వెళ్ళిపోతా అంటారా, అట్లాంటివన్నీ ఉన్నాయి. ఊరికే అంటే అభివృద్ధి అంటే ఊరికే రోడ్లు వేసేది డ్యాములు కట్టేది కదా అభివృద్ధి, సంక్షేమ పథకాలు కూడా రావాలా, ఇప్పుడు నాకు 10 రూపాయలు ఉంటేనే నేను వచ్చి ఇందులో ఏదైనా కొంటాను, అది టర్మ్ జిఎస్టీ రూపంలో గవర్నమెంట్కి వస్తుంది, 1 రూపాయి లేకపోతే నేను ఇందులోకి ఎందుకు వస్తాను. కాబట్టి నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వం వస్తే ఇంకా ఉండి సపోజ్ ఇప్పుడు మన ఇది వచ్చిన ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి 3 మెడికల్ కాలేజీలు ఉండేది, మన ఈయన చంద్రబాబు వచ్చేసి అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాండే, ఈ జగనన్న వచ్చిన 17 మెడికల్ కాలేజీలు వచ్చిండే, 17 మెడికల్ కాలేజీలు 5 ఆల్రెడీగా విద్యార్థులు పోయిన రన్నింగ్ అయింది అది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పెనుగొండ దగ్గర మొన్న ఇప్పుడు ఏదైనా క్యాన్సర్ ఆసుపత్రి పోవాలంటే కర్నూలుకి పోతా ఉండ్రా, ఇప్పుడు వచ్చేసి పులివెందులోనే ఉంది. అట్లాంటి అభివృద్ధి అంటే ఏముంది, నాడు నేడు స్కూల్కి కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ చేసిన తర్వాత ఎవరు చేస్తాడు, నాకే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు వస్తుంది, 1 లక్ష రూపాయలు అంటే నెలకి ఎంత పడుతుంది డివైడ్ చేసుకో, నేను ఎలా అయినా అంటే ఊరికి అది లేదు ఇది లేదు సోమరు పోతలు చేస్తా అన్నారంటే ఏంది లేదా.
ఈ బ్రవర్ ఆయన ఏం పెడతా అండి, దోమల పైన దండ చేస్తాడు, ఇంత దోమకి ఇంత రాబెట్టుకుంటా అండి. నీరు చెట్టు ఏమడుతుంది, వాళ్ళే చేసేది గుంతులతో చేసేప్పుడు చేసేదే చేసుకునేది, ఇవంతా అవినీతి అయ్యి అనేసి జనాలు విసుగుపోయి ఉండరు. నువ్వు ఎన్ని ఎంతమంది కూటమైనా కానీ ప్రజలు డిసైడ్ అయిపోయినాడు ఏ దానికి ఓటు వేయాలి, 13వ తారీఖు ఎదురు చూస్తాడు అంతే. ఇక జగనే వచ్చే ప్రభుత్వం జగన్నే షూర్ ఒకవేళ హిందూపురంలో అభివృద్ధి జరిగిందంటే చెప్పగలరు? షూర్ అన్ని జరిగింది, ఇప్పుడు చెప్తాను లేదా నీకు ఉదాహరణకు, నేనే చెప్తాను. ఇక్కడ మనే సందర్భం దగ్గర పోతే ఎన్ని ఇండ్లైండా ఏడన్నా తీసుకో, ప్రతి ఒక్కటి తీసుకో, ఇట్లా లేబర్ షూట్లోకి పో, ప్రతి ఒక్కటి అయ్యిండా. మరి కాలేదనే దానికి ఎవరైనా మనం చెప్పకలేదు దానికి, మరి కాలేదంటే ఇప్పుడు ఏడకి పోయినా ఏం అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, అసలు రోడ్లు లెస్ అయిపోతుంది. మరి హిందూపురం నియోజకవర్గంలో అయితే కనుక ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు, ఎమ్మెల్యే అంటే ఇంకోటి ఈ హిందూపురం వల్ల సాధు జంతువుల ఆదరిస్తాండారు, బట్ కాకపోతే ఆ బాలకృష్ణ గారే అక్కడ ఉన్నారు చౌడేశ్వర ఖాళీలో, 2 సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచినాడు, 2 సార్లు కూడా అటు వైఎస్ఆర్ కౌన్సిలర్ గెలిచినాడు, మరి ఆదా చేయంటే ఆయన గెలరు కదా, మరి అట్లా స్వాములు కాకపోతే సినీ పిల్ల ఆయన పోతాడు అంతేగాని, ఆయన వచ్చింది తప్పంటే 4 ఏటు వేస్తాడు ఈ పక్క ఆ పక్క వెళ్ళిపోతాడు అంటే 6 నెలల కోసం అంటే ఏంది ఉండదు అప్పుడ, వాళ్ళ కార్యకర్తలు తొన్నలు తింటాడు మనమే చేయకైతుంది, అది అంతే ఉండేదాడా. ఇప్పుడు ఆయన చౌడేశ్వర ఖాళీలో బాడక్కిలు తీసుకున్నాడు, 2 సార్లు వైఎస్ఆర్ కౌన్సిల్ మరి గెలిచిందాడా, మరి ఆయన చేయించాడు గెలాలి కదా, అంత అభివృద్ధి అంతే. ఈసారి పక్కా వచ్చేసి 130 విన్ను వైఎస్ఆర్, ఇంకో 20-25 దాంట్లో టఫ్ ఫైట్ ఉంటుంది, ఫార్మేషన్ చేసేదే వైఎస్ఆర్ షూర్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.